మంచం ఉన్నంతే కాలు చాపుకోవాలి, కాదని హెచ్చలకు పోయి అప్పులు చేసినామంటే ఖాతమిక బొందల పడ్డట్టే. ముఖ్యంగా లోన్ యాప్లల్లా అస్సలే అప్పు తీసుకోవద్దు, అడ్డికి పావు షేర్ గుంజుతారా వాళ్ళు. పాపం గీడొక ఆయన అప్పుల పాలైనా అని కిడ్నీ అమ్ముకొని అప్పులు తీసుకుందాం అనుకొని ఎట్లా మోసపోయిండో చూస్తే లోకంలో గిసోంటి మోసాలు కూడా అవుతున్నాయా అంటారు. లోకం మీద ఎంత మోసకారులు ఉన్నారో అచ్చం సినిమాలైనట్టే అయింది మధుబాబానికి అన్నకు. ఈ అన్నది గుంటూరు, అంతకుముందు మంచిగానే ఉండేదట. ఈ కరోనా కాలంలో దందాలు చేసి బాగా లాస్ అయిందట. ఆటో నడిపించి అప్పులు కడదామంటే అది కూడా కలిసి రాలేదట. ఇక లాస్ను కవర్ చేస్తేందుకు అడ్డమైన లోన్ యాప్లలో లోన్లు తీసుకొని ఇంకింత లోపలికి పోయిందట. ఇట్లరా అని ఆలోచన చేస్తుంటే ఫేస్బుక్లో కిడ్నీ కావాలనే ప్రకటన కానొచ్చిందట. ఒక కిడ్నీకి 30 లక్షలు ఇస్తారని ఉన్నదట. ఇక నిజమే కావచ్చు అని నమ్మి మెసేజ్ పెడితే కూడా ఫోన్ చేసిందట. ఇక వాడి మాటలని రక్త సంబంధికులు లెక్కనే కాగితాలు రాపించి విజయవాడలో ప్రైవేట్ దవాఖానా టెస్టులు బిస్టులు అన్ని వేసి ఎడమ కిడ్నీ తీసుకుంటామని ముందుగా చెప్పి కుడిపక్క కిడ్నీ కొట్టేసిరట. పోయి ఏదో ఒకటి అప్పులు తీరితే అంతే చాలనుకుందామంటే కిడ్నీ తీసినప్పుడు ఒక 50,000 నగదు పైకం చేతులు పెట్టి ఇంటికి పంపి నెలకు 5,000-10,000 చొప్పున ముష్టి చేసినట్టు ఫోన్లో పంపిస్తున్నారట. ఇక ఇదేంది అని అడిగితే నువ్వు బ్లడ్ రిలేషన్ అని రాపిచ్చినాము, ఎక్కువ మాట్లాడితే నువ్వే షీటింగ్ చేసినట్టు కేసులు ఇరుక్కుంటావు, ఇచ్చిన తీసుకొని మూసుకో అని బెదిరిస్తున్నారట. ఇక మోసపోయినా అప్పుడు ఎరకబట్టి సిపి సార్ కంప్లైంట్ పెట్టిండు. దరిద్రుడు కలగంటే కలలు కూడా వడగండ్ల వాన కురిసినట్టు అయిపోయాయి అన్నకి ఏది సాధ్య కుట్ట అయింది. అందుకే లోన్ల యాప్లు బెట్టింగుల పెట్టుడు ఎంత దారుణాలకు దారితీస్తాయో చూడురి. కేవీపీ కాలనీ, గత నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా ఆటోలో, నేను ఆటో డ్రైవర్గా చేస్తాను, ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ 31-33 అని చెప్పారు. సరే నేను ఓ పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అనని ఫోన్ చేశాడు, అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 లాక్స్ ఇస్తారు, మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకట అని అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు, అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మద్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్టులు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగు ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా ఈ అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి, ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా మన జూన్ 15 ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి, అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే ఎలానో టిప్పుకు ఒక 5,000-15,000, నెలకు ఒక 15,000 అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు. ఒక 50,000 మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు, ఇంకా అంతే.